హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా చాలా బాగున్నాం. సో ఈ పుట్టోడు వచ్చేసి మా చెల్లెల కొడుకు. బాగున్నాడు కదా? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మీకు ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తానండి. తర్వాత కొంచెం అమెజాన్ ప్యాంట్రీలో గ్రాసరీ ఆర్డర్ పెట్టాను, అది చూపిస్తాను. అండ్ నా లంచ్ రొటీన్ అండ్ స్నాక్, ఈవినింగ్ స్నాక్ ఒకటి షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు హెయిర్ ప్యాక్ చూపిస్తానండి, న్యాచురల్ హెయిర్ ప్యాక్. సో ఈ హెయిర్ ప్యాక్లో నేను గోరింటాకు యూస్ చేస్తున్నానండి. చల్లదనం కదా, సమ్మర్లో బాగుంటుంది హెయిర్ ప్యాక్ వచ్చేసి. అండ్ యూసెస్ కూడా చాలా ఉన్నాయి, చెప్తాను. సో ఫస్ట్ గోరింటాకు, మనకు దీనికి కోసం గోరింటాకు కావాలండి, ఫ్రెష్ గోరింటాకు. తర్వాత నేను మెంతులు నానబెట్టుకున్నానండి, ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది. కరివేపాకు రెమ్మలండి ఒక 3, హాఫ్ లెమన్ స్లైస్ అండ్ హైబిస్కస్ లీవ్స్ అండి, దాసా నాకు కర్డ్ యూస్ చేస్తున్నాను. సో ఇవన్నీ మిక్సీ పట్టుకుని మెత్తగా పట్టేసుకుంటానండి. సో ఫస్ట్ హెనా వేసుకుంటున్నాను, హెనా లీవ్స్. ఇవి వచ్చేసి హెయిర్ని రిపేర్ చేస్తుంది, గ్లాసీ అండ్ హెల్తీగా చేస్తుంది మన హెయిర్ని. సో హెనా లీవ్స్ యూస్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి నేను కరివేపాకు తీసుకుంటున్నానండి. కరివేపాకు వచ్చేసి బీటా కెరటిన్ అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో హెయిర్ లాస్ని రెడ్యూస్ చేస్తుంది. తర్వాత హైబిస్కస్ లీవ్స్ కూడా యూస్ చేస్తున్నానండి, డాండ్రఫ్ రెడ్యూస్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ బాగా పెంచుతుంది. సో హైబిస్కస్ లీవ్స్ ఒక లెమన్ స్లైస్ తీసుకుంటున్నానండి, హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మెంతులు వేసుకుంటున్నాను, డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అండ్ హెయిర్ని షైనీగా సిల్కీగా చేస్తుంది. సో మెంతులు 2 అవర్స్ మ్యాక్సిమం, మినిమం 2 అవర్స్, మ్యాక్సిమం ఎంతైనా మనం నానబెట్టి వేసుకోవాలండి. కర్డ్ మనకు హెయిర్ని మాయిశ్చరైజ్గా ఉంచుతుంది అండ్ స్కాల్ప్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ బాగా మెత్తగా పెట్టుకోవాలండి. సో ఇవ్వండి, ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. ఎక్కువసేపు ఏమీ మనము నానపెట్టక్కర్లేదు, హెయిర్కి పెట్టేసుకోవచ్చు వెంటనే. సో పెట్టేసుకుంటున్నాము హెయిర్కి. సో బాగా పెట్టుకొని లోపల వరకు స్కాల్ప్ అంతా వెళ్ళేలాగా పెట్టేసుకొని మసాజ్ లాగా చేసుకోవాలండి హెయిర్కి. సో ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ హెయిర్ ప్యాక్ అండి. ఇవన్నీ లీవ్స్ కనుక దొరికితే తప్పకుండా ట్రై చేయండి, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, సిల్కీగా షైనీగా డాండ్రఫ్ తగ్గిస్తుంది అండ్ మీరే చేంజెస్ చూస్తారు హెయిర్లో. సో నీట్గా హెయిర్ అంతా లోపల వరకు వెళ్ళేలాగా పెట్టుకోవాలి. లోపల వరకు బాగా మసాజ్ చేసుకోవాలి, లోపల స్కాల్ప్ కూడా వెళ్ళేలాగా, ఎందుకంటే దాన్ని కూడా ట్రీట్ చేస్తుంది కాబట్టి స్కాల్ప్ కూడా బాగా ఉంటుంది, మన డాండ్రఫ్ అవి లేకుండా మన హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. కండిషనర్ కూడా మనకు ఇలా వాడాల్సిన అవసరం లేదు, కండిషనర్ స్పెషల్ కండిషనర్స్ అవి, ఇవి మా మంత్లీ ఒక 2-3 టైమ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇట్లా పెట్టేసుకొని నానబెట్టుకోవాలండి, ఒక 2-3 అవర్స్ ఉంచుకోవాలి తలకు పెట్టుకొని. తర్వాత మైల్డ్ షాంపూ తోటి హెయిర్ బాత్ చేస్తే సరిపోతుందండి. సో చూసారా, హెయిర్ బాత్ చేసిన తర్వాత ఎంత గ్లాసీగా అండ్ సిల్కీగా ఉందో హెయిర్. సో రెగ్యులర్గా వాడుతూ ఉండండి హెయిర్ ప్యాక్ అనేది. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి, రైస్ ఒక 2 గ్లాసెస్ కడిగి పెట్టేసుకుంటాను. కడిగేసి ఒక 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేశానండి. సో ఆమ్లెట్ వేసుకుంటున్నాను, ఆనియన్స్ అండి, ఆనియన్స్ సన్నగా కోసి పెట్టేసుకున్నాను, పసుపు వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటాను, ఇది రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదే. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు, నాకు అయిపోయాయండి పచ్చిమిర్చి. సో నేను మిరప్పొడి యాడ్ చేసుకుంటున్నాను. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్ మిక్చర్. తర్వాత 2 ఎగ్స్ బీట్ చేసేసుకుంటానండి దీనిలో. సో 2 ఎగ్స్ తీసుకుంటున్నాను, బీట్ చేసుకొని వేసేసుకుంటాను. సో ఈరోజు కర్రీ ఏం చేయలేదండి, దోసకాయ పచ్చడి చేసేసుకున్నాను అండ్ ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. సో ఆమ్లెట్ వచ్చేసి పప్పు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది
అండ్ అలానే వేసుకోవచ్చు, ఎప్పుడైనా స్నాక్ లాగా వేసుకోవచ్చు, పిల్లలకి వేసి పెడుతూ ఉంటే బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్కి అయినా స్నాక్గా అయినా. సో 2 eggs కొట్టేసుకున్నానండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను. సో కలిపేసుకున్నానండి, ఇంకా పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుంటాను. సో ఆయిల్ హీట్ అయ్యాక నేను ఆమ్లెట్ వేసేసుకుంటాను. సో ఆయిల్ వేడెక్కిందండి, వేసేసుకుంటాను. 2 ఆమ్లెట్స్ వేసుకుంటున్నాను చిన్న చిన్నవి. సో ఇలా ఉంచేసేసుకుని కదలకుండా ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలి. చూసారా ఎంత బాగా రొటేట్ అవుతుందో, ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఫ్లిప్ చేసుకోవాలండి. సో తిప్పేసుకుంటాను, అటు సైడ్ కూడా వేయించేసుకుంటాను. చూసారా ఎంత బాగా ఉబ్బు వచ్చిందో. సో అంతే అండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. అటు సైడ్ కూడా ఒకసారి తిప్పేసి తీసేసుకుంటాను ప్లేట్లోకి. సో అయిపోయిందండి, ఆమ్లెట్ తీసేసుకుంటున్నాను. చెప్పాను కదా దోసకాయ పచ్చడి చేస్తున్నాను. సో రెసిపీ వచ్చేసి మీతో షేర్ చేసుకున్నాను నేను మన బ్లాగ్స్, మన ఛానల్లో దోసకాయ పచ్చడి ఉంది, రెసిపీ కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇది పేస్ట్ వచ్చేసి అదే దోసకాయ గింజలు అండ్ కొంచెం దోసకాయ ముక్కలు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అదండి పేస్ట్ చేసేసి దోసకాయ ముక్కలు మిక్స్ చేసేసుకున్నాను అండ్ తిరగమాత పోసేసుకుంటాను. చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్, కావాలంటే చెక్ చేయండి, రెసిపీ ఉందండి మన ఛానల్లో. సో ఇదండి మా లంచ్, రైస్, దోసకాయ పచ్చడి అండ్ ఆమ్లెట్. సో చూసారా చిన్న చిన్న ముక్కలుగా పచ్చి ముక్కల పచ్చడి అండి దోసకాయ. సో ఇది మా లంచ్. తర్వాత వచ్చేసి అమెజాన్లో కొంచెం గ్రాసరీ షాపింగ్ చేశానండి. సో అది మీతో షేర్ చేసుకుంటాను ఎలా వచ్చింది ఏంటి అనేసి. ఇది గ్రాసరీ అమెజాన్ ప్యాంట్రీలో ఉంది. నార్మల్గా అయితే షాప్కి వెళ్ళి తీసుకుంటాము, డిమార్ట్కో లేకపోతే అలా హోల్సేల్ షాప్కి. సో ఇప్పుడు కొంచెం కుదరలేదు, కొంచెం దూరంగా ఉన్నాం మేము షాపింగ్కి వెళ్ళడానికి డిమార్ట్కి ఎలా. సో అమెజాన్ ప్యాంట్రీలో ఆర్డర్ పెట్టాము కొన్ని రెగ్యులర్గా వాడుకునే గ్రాసరీస్. సో ఎలా వచ్చాయో ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఫస్ట్ది, ఒక చిన్న ప్యాకెట్ వచ్చింది. దీనిలో వచ్చేసి పిల్లలకి సోప్ అండ్ షాంపూ వచ్చింది. సో ఈ కాస్ట్ కూడా ఎంతో నాకు ఎంత పడిందో కూడా షేర్ చేసుకుంటాను అండి. సో ఫస్ట్ షాంపూ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 174 అండి, నాకు వచ్చేసి 151 పడింది అమెజాన్ ప్యాంట్రీలో. జస్ట్ నైట్ ఆర్డర్ పెట్టేస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం కల్లా వచ్చేసిందండి ఆర్డర్. సో ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. సో జాన్సన్స్ బేబీ సోప్ ఇది 360 అండి ఎంఆర్పి, నాకు 306 పడింది. తర్వాత ఇంకొక నెక్స్ట్ ఇంకొంచెం అది కిచెన్ గ్రాసరీ ఉందండి, అది వచ్చేసి ఈ బాక్స్లో వచ్చింది. సో ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, మన లొకాలిటీ కంటే దూరంగా ఉన్నప్పుడు, షాప్స్ అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా ట్రై చేసేయండి. ప్యాంట్రీలో నైట్ ఆర్డర్ పెట్టేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది ఆర్డర్. సో మనకు టైం సేవ్ అవుతుంది అండ్ డోర్ స్టెప్ డెలివరీ కదా, మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా వచ్చిందండి ప్యాకింగ్. సో అంతా కవర్ చేసేసారు, డ్యామేజ్ ఏం లేదండి, అంతా బాగా వచ్చింది మనకి.
సో ఇవి కొన్ని ఫస్ట్ టైం కాబట్టి నేను కొన్ని పెట్టానండి, అన్ని పెట్టలేదు, జస్ట్ కొన్ని ఎలా వస్తాయో ఏంటా అని చూడడానికి కొన్ని పెట్టాను. సో ఇది వచ్చేసి కిసాన్ కెచప్ అండి, 130 అండ్ ఎంఆర్పి, నాకు 99 పడింది. సో ఫార్చ్యూన్ ఆయిల్ ఇది వచ్చేసి 132, నాకు 100 పడింది. తర్వాత మ్యాగీ అండి, ఇది 89 అయితే నాకు 80 రూపీస్ పడింది. సో ఆటా అండి, 62 అయితే 56 పడిందండి. ఆశీర్వాద్ సెలెక్ట్. తర్వాత వచ్చేసి కాలిన్ అండి, కాలిన్ వచ్చేసి 89 ఎంఆర్పి అయితే నాకు 77 పడింది. తర్వాత లాస్ట్లో హిమాలయ పౌడర్ అండి, ఇది 200 అయితే 118 పడింది, బాగా డిస్కౌంట్ వచ్చింది. సో మనం వెళ్ళి షాపింగ్ చేయడం కష్టమైనప్పుడు లేకపోతే దూరంగా మన లొకాలిటీ ఉన్నప్పుడు ఇలా అమెజాన్ ఆర్డర్ పెట్టేసేయండి, టైం సేవింగ్ అండ్ మనీ కూడా మనకు ఎంఆర్పి మీద చాలా డిస్కౌంట్ ఉంది. సో ఆరిగానో తీసుకున్నానండి, ఇది 99 అయితే నాకు 93 పడింది ఆరిగానో, కియా ఆరిగానో. సో 99 అయితే నాకు 93 పడిందండి. సో ఇదండి నేను చేసిన అమెజాన్లో గ్రాసరీ షాపింగ్, అమెజాన్ ప్యాంట్రీలో గ్రాసరీ షాపింగ్. సో ఫస్ట్ టైం కాబట్టి నేను కొన్ని కావాల్సినవి పెట్టుకున్నాను, ఎలా వస్తాయా ఏంటా అని చెక్ చేయడానికి. సో నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ అండి. సో మార్నింగ్ ఏంటంటే నేను డ్రైగా కర్రీ చేశాను, క్యాబేజ్ కర్రీ. సో అది నాకు కొంచెం మిగిలిపోయింది, సో అందుకని నేను ఇలా స్నాక్ లాగా చేస్తే బాగుంటుందని ట్రై చేశాను. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది గోధుమ పిండి అండి, మైదా ఏం కలపలేదు, గోధుమ పిండి కొంచెమే తీసుకున్నాను. కొంచెం ఆయిల్ తీసుకుని వాటర్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ పెట్టేసుకున్నానండి హీట్ అవ్వడానికి డీప్ ఫ్రై కోసం, అండ్ పిండి కొంచెం కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నా డ్రైగా కర్రీ మీకు మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, చిన్న చిన్న సమోసా అన్న లేకపోతే చిన్న చిన్న రోల్స్ అన్న అలా చేయండి, బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో నేను పిండిని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. తర్వాత నేను పూరీ ప్రెషర్లో ఒత్తేసుకుంటాను, చిన్న చిన్నగా పూరీలాగా ఒత్తేసుకుంటాను, అండ్ కర్రీ వచ్చేసి దానిలో స్టఫ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాను, అంతే ఈజీ. సో నాకు క్యాబేజ్ కర్రీ ఉందండి, కొంచెం డ్రైగానే ఉంది, సో అందుకని ఇలా చేద్దామని అనుకున్నాను. సో ఇదండి కర్రీ, పూరీ ఒత్తేసుకున్నాను, ఇంకా మధ్యలో కొంచెం స్టఫింగ్ పెట్టేస్తాను ఆ డ్రై కర్రీని. స్టఫింగ్ పెట్టేసుకొని ఒత్తే సైడ్స్ ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి, ఫ్రై చేసుకుంటాను. సో 6 బాల్స్ చేసుకున్నాను, అవి చేస్తాను. డిఫరెంట్గా మనము చేసుకోవచ్చు అండి, సమోసా డిజైన్లో చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే రోల్స్ లాగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇలా ఒకటి చేస్తున్నాను, ఇంకోటి వచ్చేసి రోల్ లాగా చేసి పెట్టేస్తానండి. సో మధ్యలో కర్రీ పెట్టేసుకొని రోల్ లాగా చేసేస్తున్నాను. ఇవి కెచప్తో తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆనియన్స్తో కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. సో అంతే అండి, నేను డీప్ ఫ్రై చేసేస్తున్నాను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటున్నానండి, కొంచెం క్రిస్పీగా వస్తాయి మనకి, లో కాకుండా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, బాగా వేగుతాయి. సో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. సో చూసారా కలర్ చేంజ్ అయిందండి, రెడీ అయిపోయాయి మన రోల్స్ అనేటివి. సో తీసేసి సర్వ్ చేసుకుంటాను, మిగతా కూడా అలానే కాల్ చేసుకుంటానండి. సో అంతే అండి, అవి కూడా రెడీ అయిపోయాయి.
సో తీసేసుకుంటాను నేను. ఇది వచ్చేసి కెచప్తో ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటున్నానండి. సో ఇదండి ఈరోజు బ్లాగ్. మరిన్ని రెసిపీస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.